నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజయ్, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలరోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఇప్పుడు రోజు మనకి కామన్గా డే టు డే ప్రాక్టీస్లో అందరికీ కామన్గా ఎరేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, వ్యాధి నిరోధక శక్తి అనేది ఎలా మనం బాడీలో బిల్డప్ చేసుకోవాలి అనేది ఫ్రీక్వెంట్గా మనకి పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా బాడీ ఇమ్యూనిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కోవిడ్ పాండమిక్లో ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ప్రతి ఇండివిజువల్కి ప్రతి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేసుకోవాలనేది చాలా అవసరము, చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మెయిన్గా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి అంటే జనరల్గా అందరికీ తెలిసిన విషయమే అడ్వకేట్ స్లీప్. ఎవరైతే ఈ 8 to 10 అవర్స్ మనకి అడ్వకేట్ స్లీప్, నైట్ సౌండ్ స్లీప్ అండ్ రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటుందో, రిఫ్రెషింగ్ డే నెక్స్ట్ మార్నింగ్ ఉంటుందో, వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే సొసైటీలో మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ ఎలక్ట్రానిక్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అలవాటు అయిపోయిన తర్వాత లేట్ నైట్ స్లీప్స్ లేదంటే లేట్ నైట్ ఈ టీవీ వాచింగ్ కానీ లేదంటే ఈ మొబైల్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోవటం, ఈ స్లీప్ ప్యాటర్న్, స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోవటం, తద్వారా మనకి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోవటం అనేది జనరల్గా కామన్గా జరుగుతున్న ప్రాబ్లం అండి. సో ఎప్పుడైతే మనకి 8 to 10 అవర్స్ అడ్వకేట్ స్లీప్ ఉండదో, మినిమం మనకి ఒక 68 అవర్స్ స్లీప్ అనేది యంగ్ ఏజ్ పీపుల్లో కానీ మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, ఒక 20-25 ఇయర్స్ అబో వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 68 అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీగా మనం చెప్పుకోవాలండి. సో ఈ 68 అవర్స్ స్లీప్ కాకుండా ఎప్పుడో లేట్ నైట్ అర్ధరాత్రి 2 to 3 పడుకోవడం, లేదంటే ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా లెగటం, లేదంటే ఎర్లీ మార్నింగ్ మనకి మార్నింగ్ 10-10:30 వరకు అలాగే పడుకుని ఉండటం కూడా ఈ బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడానికి ముఖ్య కారణంగా ఇప్పుడు ఉన్న సైన్స్ ప్యాటర్న్ కానీ చెప్తూ ఉందండి. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న రీసెర్చ్ దీంట్లో మనకి డిస్టర్బ్డ్ స్లీప్ ప్యాటర్న్ కూడా బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా ఈ బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆధారపడుతుంది. సో ఇలాగ మనం చిన్నపిల్లల విషయంలోకి వెళ్తే, సో మెయిన్గా ఏంటంటే ఒకటి, ఈ స్లీప్ అనేది స్లీప్ సైకిల్ అనేది నార్మలైజ్ చేయటం, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ గ్యాడ్జెట్స్తో దూరంగా ఉంచటం, దాంతోపాటు ఫుడ్ ప్యాటర్న్ అనేది మొత్తం టోటల్గా చేంజ్ చేయడం. సో ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా ఈ చిన్నపిల్లల విషయంలో నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో మెయిన్గా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ, చాలా ముఖ్యంగా మనం ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మనకి 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి పిల్లల్ని బయట పంపించకుండా మనం పంపించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి, అలాగే మనం పిల్లల్ని ఒక రూమ్లోనో లేదంటే ఒక ఇంట్లోనో అలాగే మనం బయట నార్మల్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళు బయట ఆడుకోవడం, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా దానికి తగ్గట్టుగానే తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ మనం ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ లేదంటే సైక్లింగ్, సింపుల్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ ఏవి ఉంటాయి అవి కూడా మనం చేయలేకపోతున్నాం కాబట్టి, బయటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఎర్లీ సన్రైజ్లో మనకి విటమిన్ డి అనేది లభిస్తూ ఉంటాయి, ఆ విటమిన్ డి ఎక్స్పోజర్ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి బాడీలో కాల్షియం ఉత్పత్తులు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా హీలింగ్ కెపాసిటీ లేదంటే బోన్ ఫ్రాక్చర్ లయబిలిటీ, ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో హీలింగ్ కెపాసిటీ, ఏదైనా గాయాలు తగిలినా హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ డి తగ్గటం వల్ల అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింకింగ్ ఫ్యాక్టర్స్గా ఒకదానికొకటి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఎక్కడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి లేదంటే దాంతోపాటు ఈ స్లీప్ సైకిల్లో డిస్టర్బెన్సెస్ వచ్చేయటం, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ అలవాటు పడిపోవడం వల్ల కూడా మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మార్పులు వచ్చేయటం, మనం తినే ఆహార టైమింగ్స్ కూడా అంటే ఫుడ్ టైమింగ్స్ కూడా మారిపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటం, సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి బయట ఉండే పాండమిక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే రకరకాల కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి మనం ఈజీగా ఎఫెక్ట్ అవటం, అక్కడ నుంచి సిక్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి సింపుల్గా మనం చెప్పుకోదలుచుకుంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తింటాం. ఆ లీఫీ వెజిటబుల్స్లో మెయిన్గా స్పినాక్, అంటే స్పినాక్లో కూడా ఈ విటమిన్ B12, ఐరన్, అంటే పాలకూర, చుక్కకూర వీటిల్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఐరన్, ప్లెంటీ ఆఫ్ B12, మిథైల్సైన కొబాల్మైన్ కానీ డైరెక్ట్ మనకి అందుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరలు పాలకూరలు ఎక్కువ తింటాం. దాంతోపాటు యోగర్ట్ అండ్ కర్డ్, అంటే కర్డ్ అంటే పెరుగు, దీంట్లో మనకి ప్రోబయాటిక్స్ అంటే శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ప్రోబయాటిక్స్ అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా అని జనరల్గా చెప్తూ ఉంటాం. సో డైజెషన్ జీర్ణ ప్రక్రియకి పెరుగుల్లో మనకి ఈ ప్రోబయాటిక్స్ ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి, సో రెగ్యులర్గా పెరుగు అనేది ఒక అలవాటుగా మనం అలవాటు చేసుకుంటే బోన్స్లో కాల్షియం
స్ట్రెంగ్నింగ్కి బోన్ క్యా స్ట్రెంగ్నింగ్కి వైటమిన్ డి ఉత్పత్తులకి ఈ పెరుగు అనేది ఉపయోగపడుతుంటుంది. దాంతోపాటు యోగట్, యోగట్ అంటే ఫోర్టిఫైడ్ కర్డే కాబట్టి యోగట్ కూడా రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ పెరుగు వరకు వెళ్తే మనకి వైటమిన్ డి కాల్షియం ఉత్పత్తులు ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ యోగట్లో ఏంటంటే మనకి ఈ ప్రోబయాటిక్స్, వైటమిన్ బి12 కూడా మనకి ఈ ఐరన్ ఉత్పత్తులు కూడా మనకి యోగట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. దాంతోపాటు నాన్ వెజ్, నాన్ వెజ్లో ఏంటంటే రెగ్యులర్గా చికెన్ అంటే చికెన్ కూడా మనకి అవసరం ఉంటుంది. దాంతోపాటు మటన్ అంటే రెడ్ మీట్, వైట్ మీట్ అంటూ ఉంటాం. దీంట్లో మనకి వైటమిన్ బి12, ఐరన్, లివర్ యొక్క ఉత్పత్తులు కూడా మనం పెంచుకోవాలి అనుకుంటే బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్, మసిల్ స్ట్రెంగ్నింగ్కి ఈ నాన్ వెజ్ అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. సో వీక్లీ వన్స్ కూడా కంపల్సరీ మనం ఈ నాన్ వెజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాంతోపాటు జింజర్, టర్మరిక్. సో ఈ జింజర్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, టర్మరిక్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, బాడీ యొక్క హీలింగ్ కెపాసిటీ, బాడీలో నేచురల్ హీలింగ్ కెపాసిటీ, బాడీలో డిఫెన్స్ మెకానిజం, ఏదైనా సెల్ టిష్యూ అనేది రిపేర్ చేయాలి అంటే మనకి ఈ టర్మరిక్ కానీ ఈ జింజర్ కానీ తోడ్పడుతూ ఉంటాయి. సో ప్రతి కూరలో కూడా మనం టర్మరిక్ పౌడర్ అనేది మినిమం క్వాంటిటీస్లో యూస్ చేయగలిగితే బాడీలో మనకి హీలింగ్ కెపాసిటీ, మనకి కావాల్సిన రోగ నిరోధక శక్తి అంటే డిఫెన్స్ మెకానిజంలో ఈ WBCలు, ఈ హీలింగ్ కెపాసిటీస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి టర్మరిక్ పౌడర్ అనేది కూడా రెగ్యులర్గా యూస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దాంతోపాటు ఈ జింజర్, జింజర్లో ఏంటంటే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ బాడీలో ఈ మనకి రెగ్యులర్గా ఈ గ్రీన్ టీ లేదంటే కాస్త టీలో కాస్త జింజర్ లేదంటే జింజర్ వేడి చేసుకుని కొద్దిగా మన వాటర్ అది కన్సంప్షన్ చేయగలిగితే విటమిన్ సి కంటెంట్స్ కూడా మనకి ఈ హీలింగ్ కెపాసిటీలో ఈ న్యాచురల్గా సెల్ యొక్క వేర్ అండ్ టెర్ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని తొందరగా హీల్ చేయడానికి, వాటి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా ఈ జింజర్, ఈ టర్మరిక్ అనేది ముఖ్యంగా ఒక అవసరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దాంతోపాటు లీఫీ వెజిటబుల్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి, ప్లస్ ఎగ్ వైట్. ఎగ్ వైట్లో కూడా మనకి కాల్షియం ఉత్పత్తులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఒక ఎగ్ వైట్ అనేది తీసుకుంటే చిన్నపిల్లలకి బోన్స్ యొక్క బిల్డప్ చేయడానికి, మసిల్స్ ఏజ్ గ్రోయింగ్ ఉంటుంది కాబట్టి సెల్ రిపేర్ చేయడానికి, సెల్ టిష్యూస్ అనేవి కొత్త కొత్త సెల్స్ అనేవి రీవైటలైజ్ చేయడానికి ఎగ్ వైట్ కూడా ఉపయోగపడుతుంటుంది. రెగ్యులర్గా దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే ఎదిగే పిల్లల్లో, ఈ గ్రోయింగ్ పిల్లల్లో బోన్స్ యొక్క ఆసిఫికేషన్, బోన్స్ మెటాబాలిజం కానీ, కాల్షియం ఉత్పత్తులు పెంచడానికి కానీ, కాల్షియం ఉత్పత్తుల సామర్థ్యం పెంచడానికి కూడా ఈ మిల్క్ అనేది చాలా తోడ్పడుతూ ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా మనం ఈ అన్వాంటెడ్ జంక్ ఫుడ్స్, ఈ బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి తినకుండా వీటిని మనం మన ఆహార నియమావళిలో మన రెగ్యులర్ దైనందిన జీవితంలో మనం ఇవన్నీ అలవాటు చేసుకోగలిగితే మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బూస్టప్ అవుతూ ఉంటుంది. ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ మనం వాటిని బారిన పడకుండా వాటిని తప్పించుకోవడానికి మన బాడీలో నేచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఫుడ్ ద్వారా మనం ఈ నేచురల్ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయగలిగితే మనం మంచి ఒక హెల్దీ లైఫ్ మన భావితరానికి మనం ఇవ్వగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.